బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలిలోని ఓ పబ్ లో ఐపీఎస్ అధికారి భార్యకి వేధింపులు ఎదురయ్యాయి. ఐపీఎస్ అధికారి భార్య పట్ల మియాపూర్ కు చెందినటువంటి ఒక వైద్యుడు అనుచితంగా ప్రవర్తించాడు. గచ్చిబౌలి పిఎస్ లో బాలితురాలి ఫిర్యాదు మేరకి పబ్ లోని సీసీ కెమెరాల ద్వారా వైద్యుని గుర్తించారు పోలీసులు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి మియాపూర్ కు సంబంధించిన ఒక వైద్యుడి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. పబ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ యాజమాన్యం దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ని సేకరించారు పోలీసులు. ప్రస్తుతం ఆ బాధితురాలు ఫిర్యాదు మేరకు ఈ యొక్క ఘటన ఈ సంబంధించి విజువల్స్ తీసుకున్నారు. ఆ వైద్యుని కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. సో మీరు చూడొచ్చు ఆ పబ్కు సంబంధించిన దృశ్యాలు. ఇక్కడ అనేక అనుమానాలు తావించి ఉండొచ్చు. బహుశా ఆ ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి పబ్లో ఏం పని ఉంది, ఆ పబ్లో జరిగిన ఘటన ఏంటి, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ఇంతకీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు, ఐపీఎస్ ఆఫీసర్ భార్య పబ్లో ఎటువంటి అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఫిర్యాదు అయింది, కాబట్టి ఏ రకంగా ప్రవర్తించిన వైద్యుడు, ఇంతకీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య పబ్లో ఏం చేస్తోంది? సాగర్ వినపడుతున్నా? ఎస్ మనోజ్, మొత్తంగా హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి పబ్ లో, తబులా రస అనే పబ్ లో ఈ ఐపీఎస్ అధికారి తన భార్యతో కలిసి ఒక 4 రోజుల క్రితం వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి తెలుస్తోంది. మొత్తంగా ఐపీఎస్ అధికారికి సంబంధించిన భార్య పబ్ లో జనరల్ గా అదే సందర్భంలో కొంతమంది వైద్యులు తమ ఫ్రెండ్స్ తో కలిసి, డాక్టర్స్ తమ ఫ్రెండ్స్ తో కలిసి అదే పబ్ కు వచ్చారు. ఈ సందర్భంలో ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి సతీమణి ఆమె వాష్రూమ్ కు వెళ్లి వస్తున్న సందర్భంలో ఒక చెయ్యి తలిగింది. ఒక డాక్టర్ సంబంధించినటువంటి చెయ్యి తలగడంతో ఈ వివాదం తలెత్తిందని చెప్పి తెలుస్తోంది. దీనిపైన ఐపీఎస్ అధికారి సంబంధిత పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులు దీనికి సంబంధించినటువంటి పబ్కు సంబంధించినటువంటి సీసీ కెమెరాలను పరిశీలించి ఈ డాక్టర్ ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించాడని వస్తున్న వార్తల్లో ఫిర్యాదు కూడా అదే కోణంలో ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేసినటువంటి గచ్చిబౌలి పోలీసులు ఆ డాక్టర్ పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలిస్తే ఐపీఎస్ భార్య పైన ఈ మదీనాగూడ వచ్చిన హైదరాబాద్ మదీనాగూడ డాక్టర్ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిన సందర్భంలో జనరల్ గా వాళ్ళు అంటే ఇట్లాంటి ఘటనలు జనరల్ గా పబ్ లో చోటు చేసుకుంటున్నాయి, చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఐపీఎస్ అధికారి సతీమణి కావడంతో ఇక్కడ ఈ కేసుకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పి తెలుస్తోంది. మొత్తంగా గచ్చిబౌలి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, గోప్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి సతీమణి పబ్బుకు వెళ్ళడం అందులో చిన్న ఈ తరహా ఘటన జరగడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసును అంటే ఐపీఎస్ అధికారి సతీమణి కావాలని కొంచెం ప్రాధాన్యతంగా ప్రియారిటీ లిస్ట్ లో పెట్టి కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఏ పరిధిలో పనిచేస్తూ ఉంటాడో దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా? దాన్ని ఇంకా ఆ విషయాలను వెల్లడించడం లేదు. అందుకే పోలీసులు కూడా ఐపీఎస్ అధికారి సతీమణికి సంబంధించినటువంటి కేసు కావడంతో ఆ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతున్నారు, గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ మనోజ్, ఇప్పటికే ఆ సీసీ కెమెరా పబ్ లో ఉన్నటువంటి ఈ పబ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పోలీసులు ఆ డాక్టర్ ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించినటువంటి డాక్టర్ హైదరాబాద్ మదీనాగూడకు చెందిన ఒక డాక్టర్ గా గుర్తించారు. దీనికి సంబంధించిన వెల్లడించేందుకు కూడా పోలీసులు నిరాకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి సతీమణి పబ్బు వివాదం అనేది కొంత ప్రాధాన్యత సంచరించుకుంది. గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆ డాక్టర్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. మనోజ్, రైట్ సాగర్. ఒక ఐపీఎస్ అధికారి భార్య గచ్చిబౌలిలోని తబులా రసాకు సంబంధించినటువంటి ఒక పబ్ లో వెళ్ళింది. అయితే కుటుంబ సమేతంగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే భార్యాభర్తలు కూడా కలిసి వెళ్ళారు, ఐపీఎస్ ఆఫీసర్ తన భార్య ఇద్దరు కూడా వెళ్ళారు. ఈ క్రమంలో వాష్రూమ్ కు వెళ్ళి వస్తున్న నేపథ్యంలో ఒక వైద్యుడు తనతో ఫ్రెండ్స్ తో పాటుగా వచ్చే పబ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. కొంత ఆ ఐపీఎస్ అధికారి భార్య వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ వైద్యుడి యొక్క చేయి తగిలినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒకసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఇద్దరి మధ్య పరస్పరంగా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ సమాచారాన్ని తన భర్తకు చెప్పడంతో ఒకసారిగా గచ్చిబౌలి పిఎస్ పరిధిలోనే కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం
ఐపీఎస్ అధికారి ఎవరు, ఆయన భార్యతో కలిసి పబ్బుకు వెళ్ళడం విషయం పైన కూడా అనేక విమర్శలు ఎదుగుతున్నాయి. ఒక రకంగా ఆ విమర్శలతో పాటు ఇక్కడ వైద్యుల పట్ల కూడా, వైద్యులు ప్రవర్తించిన తీరు పట్ల కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పబ్లోని సీసీ కెమెరాల ద్వారా వైద్యుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.